నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ని మర్యాద పూర్వకంగా కలిసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మరియు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసిన కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస వర్మ పాటు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, నరసాపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు నాని తాతాజీ, రాష్ట్ర బీజేపీ నాయకులు పాక సత్యనారాయణ, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నరసే సోమేశ్వరరావు. ఈ రోజు 86వ వారం అన్న కేంటిన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందు పేద ప్రజల అభ్యున్నతి కోసం, పేదల ప్రజల ఆకలి తీర్చడం కోసం ఈ అన్నా క్యాంటీన్ అనేది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. 2019 వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని పేద ప్రజల నోటికాడ కూడుని లాగేసుకోవడం జరిగింది. అయితే మేము మాత్రం ప్రతిరోజు చేయలేకపోయినా అప్పటి నుంచి ప్రతి మంగళవారం మనం అన్నదాన కార్యక్రమం చేద్దామని చెప్పి రే దాతలు ఇస్తే సరే సరే, లేకపోతే నేను ఆ కార్యక్రమాన్ని పూర్తిగా మరి రన్ చేయడం జరుగుతుంది. మధ్యలో మరి ఎన్నికల కోడ్డు వచ్చిన మూల సందర్భంగా ఆ ఎన్నికల కోడ్డు అయ్యే వరకు అన్నా క్యాంటీన్ పెట్టొద్దంటే మానేసి, తర్వాత ఎన్నికల కోడ్డు అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఆల్రెడీగా నారాయణ గారు ఒక జీవో కూడా విడుదల చేశారు. మరి అన్నా క్యాంటీను ప్రారంభమయ్యేదాకా మేము మంగళవారం పెడతాం, కానీ అతి తొందరలోనే అన్నా క్యాంటీన్ వస్తుందని చెప్పి 5 రూపాయలకే టిఫిను, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం, 5 రూపాయలకే సాయంత్రం భోజనం కూడా మరి ప్రజలకి, పేద ప్రజలకి అందించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ప్రభుత్వం
నిశ్చయంగా ఉంది. మరి ఆ నిర్ణయాన్ని ఎవరు ఏమి చెప్పినా ఖచ్చితంగా ఇంకా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు పెరిగే అవకాశం ఉంటుంది. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడంలో మరి మా జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఎంతో ఉంది. ఆయనకి మరి హృదయపూర్వక కృతజ్ఞతలు పేద ప్రజల తరఫున తెలియజేస్తూ మరి మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజల కోసం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాబ్జీ గారి ఆధ్వర్యంలో మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే వరకు ఎవరైతే డోనర్స్ ఉన్నారో డోనర్ సాయంతో కానీ లేకపోతే లేనప్పుడల్లా బాబ్జీ గారు ఈ రోజు వరకు పెట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతకం కూడా పెట్టడం జరిగింది 100 రోజుల్లో అన్నా క్యాంటీన్. ఎందుకంటే 100 రోజులు ఎందుకు పట్టిందంటే టైము వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా సచివాలయాలకో వేరే వేరే బిల్డింగ్స్ ఇచ్చాడు కాబట్టి ఆ సామాగ్రి అంతా బయటికి పెట్టి మళ్ళీ మన సామాగ్రి తీసుకొచ్చేదానికి కొంత టైం తీసుకుంటారు కాబట్టి 100 రోజులు టైం పెట్టడం జరిగింది. మన తాడేపల్లిగూడలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ రీఓపెన్ అవుతాయి. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి పేదలకి 5 రూపాయలకి భోజనం పెట్టడానికి లేదు కానీ ఈరోజు వైజాగ్లో తన బాత్రూము ఎంత డబ్బులు పెట్టి కట్టుకున్నాడో మీ అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్తున్నాను. సిగ్గు ఉండాలి, గవర్నమెంట్ డబ్బులు దుర్వినియోగం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉండాలి. పేదలకి పెత్తనదారులకి పోటీ అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. నిన్న అందరూ సిగ్గుండేలా ఓడిచ్చారు. ఇక్కడ ఉన్న మంత్రి కూడా ఇంకా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం లేదు. మేము ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఊరల్లో తిరుగుతూ అది చేశారు ఇది చేశారు అని చెప్తున్నాను. నీకు అసలు సిగ్గుందని నేను అడుగుతున్నా. నువ్వు అసలు ఎన్ని అవినీతి కార్యక్రమాలు అక్రమమైన కార్యక్రమాలు చేసావు? మేము స్వచ్ఛందంగా 5 రూపాయలకు భోజనం 5 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు భోజనం పెడితే మీరు తీసేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014-19 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలు పట్టణానికి వచ్చి పనుల మీద భోజనానికి టిఫిన్కి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మెయిన్ సెంటర్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకి టిఫిన్ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకం రద్దు చేసి పేద ప్రజల పట్టుబట్టడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మనం ప్రభుత్వం వచ్చే వరకు కూడా అన్నా క్యాంటీన్లు మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పిన పిలుపునివ్వడంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వావల్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో అన్నా క్యాంటీన్ను ఉచితంగా భోజనం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ కూడా ఒక సంతకం చేసి పేద ప్రజలకి 3 పూట్ల కూడా 5 రూపాయలకి భోజన సదుపాయం టిఫిన్ ఏర్పాటు చేసే ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తారు. అప్పటి వరకు కూడా బాబ్జీ గారు దాతలు ఎవరైనా ముందుకొచ్చినా సరే లేదంటే నేనే నడిపిస్తానని చెప్పని ఈ వారం కూడా ఆయన చేతుల మీదకే ఈ అన్నా క్యాంటీన్ నడిపించడం జరుగుతుంది. ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన మన ఎమ్మెల్యే గారైన బొత్స శ్రీనివాస్ గారిని అడిగేది ఏంటంటే తాడేపల్లిగూడెంలో 3 ఉన్న అన్నా క్యాంటీన్ కాకుండా ఇంకో అన్నా క్యాంటీన్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మన బాబ్జీ గారి ఆధ్వర్యంలో అలాగే బొత్స శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మంగళవారం బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ నడపడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా కార్యకర్తలు అందరూ రావడం ప్రతి ఒక్కరికి అన్నం వడ్డించే భాగ్యం కలగజేస్తున్న ముందు బాబ్జీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టునే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ అమరావతిని సురక్షితం చేసి అలాగే అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్ చేయడానికి ముందుకొచ్చినందుకు పార్టీ తరఫున మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కిరపతి వెంకటరావు గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం డిఎస్పీ మరియు సిఐ ఆధ్వర్యంలో ప్రతిరోజు వాహనాల ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్స్ కాలేజీలు ప్రారంభమైన సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు ఎటువంటి బైక్స్ ఇవ్వకూడదని ఇవ్వకుండా స్కూల్ బస్సులో ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి
అజితా మేడం గారి ఉత్తర్వుల మేరకు, అలాగే తాడేపల్లిగూడెం ఎస్డిపిఓ గారు మరియు తాడేపల్లిగూడెం టౌన్ సీఆర్ ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ పోలీస్ విభాగం తరఫున ప్రతిరోజు కూడా వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో ఈ ప్రత్యేకంగా తెలియజేసేది ఏమనగా, ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్ అవుతున్నటువంటి సందర్భంగా, అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు గమనించాల్సింది, ఈ స్కూల్ బస్సులకి పంపించే దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. కాలేజీ బస్సులు కానీ, వీళ్ళకి ఇండివిజువల్గా డ్రైవింగ్ లైసెన్సులు లేనటువంటి మీ పిల్లలకి ఈ బైక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ట్రిబుల్ రైడింగ్ కానీ ఓవర్ స్పీడ్ వల్ల కానీ యాక్సిడెంట్స్కి గురవడం వల్ల వీరి వల్ల ఇంకొకరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, వీరు కానీ యాక్సిడెంట్స్కి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించండి, మన పిల్లలకి వాళ్ళకి ఒకవేళ బైక్స్ ఇవ్వదలుచుకుంటే, వాళ్ళు బిలో 18 ఇయర్స్ అయితే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకునే అవకాశం లేదు కాబట్టి, అప్పుడు 18 ఇయర్సే అవుతుంది. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా తల్లిదండ్రులు గమనించండి, మనం వాళ్ళకి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళని మనం ఉద్వేషించడం అవకాశం కల్పిస్తే మంచిది. అచ్చా మీరు స్థాయికి మించి వాళ్ళకి ఈ డ్యూక్ బైక్స్ కానీ స్పోర్ట్స్ బైక్ కానీ ఇటువంటివి కల్పించడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ అవడం మేము లాస్ట్ 3-4 ఇయర్స్గా గమనిస్తూ ఉన్నాం. వీళ్ళు ఇంజురీస్ అవడం కానీ వీళ్ళ వల్ల వేరే వాళ్ళు యాక్సిడెంట్స్ గురి ఫెటాలిటీస్ అయ్యేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దయచేసి అందరూ గమనించండి. అన్నీ కూడా మీరు ఈ ఫైనాన్స్ మీద 5,000కి 10,000కి ఫైనాన్స్ మీద తీసి మా పిల్లలు ఇబ్బంది పడకుండా వెళ్తారనే ఉద్దేశం మీద తల్లిదండ్రులు ఎక్కువగా వాళ్ళకి బైక్స్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. దానివల్ల అనర్థాలే ఎక్కువ వస్తున్నాయి, ప్రమాదాలకు గురవటం ఎక్కువ గమనిస్తూ ఉన్నాం. దయచేసి పోలీస్ వారు చేసేటువంటి విజ్ఞప్తిని గమనించమని, అలాగే కాలేజీ యాజమాన్యాలకు కూడా ఈ పోలీస్ వారి తరఫున సలహా ఇస్తూ ఉన్నాం. మీరు జాయిన్ చేసుకునేటటువంటి మీ కాలేజీ స్టూడెంట్స్కి దీని మీద కూడా అవగాహన కల్పించి వాళ్ళు ఎక్కువగా కాలేజీ బస్సులకి ప్రిఫరెన్స్ ఇచ్చి, లేకపోతే ఆర్టీసీ బస్సులు ఫ్రీ పాస్ మీద ఈ బస్ పాస్ మీద వెళ్ళేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టు కౌన్సిలింగ్ ఇవ్వాలని, ఇటువంటి ఈ డ్రైవింగ్ లైసెన్స్ సరైనటువంటి రికార్డులు లేనటువంటి వెహికల్స్ వాడడం వల్ల వాళ్ళు ప్రమాదాలకు గురయ్యి వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి, వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు నిరుత్సాహపడి చాలా బాధలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీస్ తరపునటువంటి చేసేటటువంటి రిక్వెస్ట్ని ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకుని తల్లిదండ్రులు దీన్ని అంతా అవగాహన కల్పించుకుంటారని చెప్పి ఈ మీడియా ద్వారాగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ టు వన్ అండ్. తాడేపల్లిగూడెంలో కూటమి విజయం ప్రజా విజయమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. రూరల్ మండలం జగన్నాథపురంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి ప్రత్యేక పూజలకు ఆయన ముఖ్యతిథిగా పాల్గొని ప్రసంగించారు. మరో అతిథిగా పాల్గొన్న తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తనయుడు బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ ఆజన్మాంతం రుణపడి ఉంటామన్నారు. ఇంద్రవర్గ హాస్పిటల్
ఎలా చూడండి, ఎలా ఎలా చూడండి, ఎక్కడ చూడాలి శాసనసభ్యులు మరి వారి యొక్క పనిలు బొలిసెట్టి రాజేష్ గారిని సిరి సత్కారాన్ని తీసుకోవాలనిగా కోరుతున్నాం. సైడ్ కొండండి అమ్మ, అలాగే ఈవేళ జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి పరువును తీసుకొచ్చి ఎమ్మెల్యేగా చేయడంతో పాటు ఉప ముఖ్యమంత్రిని చేశాడు, దేవాదాయ శాఖ మంత్రిని చేశాడు. దేవాదాయ శాఖ మంత్రిని చేస్తే ఎంత నిబద్ధతతో కలిగి ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, అలాంటి దేవాదాయ శాఖలో కూడా అవినీతి మయం చేసేసారు. ఈవేళ నిన్న మొన్న చాలా లెక్కలు తీస్తూ ఉంటే తిరుపతి దేవస్థానంలో ఇప్పుడున్న కరుణాకర్ రెడ్డి 10% కాడికి డబ్బులు వసూలు చేసేసిన పరిస్థితి. ఏదైతే 10,000 రూపాయలు టిక్కెట్ పెట్టారో ఆ టిక్కెట్ ఒక టిక్కెట్ మీద 50 మందిని 49 మంది దగ్గర వీళ్ళు డబ్బులు వసూలు చేసిన దందాలు కనపడతాం. ఈవేళ తిరుపతి గుడిని కూడా అపవిత్రం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లడ్డు క్వాలిటీని పూర్తిగా తగ్గించేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈవేళ ఇవన్నీ కూడా సరిచేయవలసిన అవసరం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ జగన్నాథపురం గ్రామానికి కూడా మేము చాలా హామీలు ఇచ్చాం, ఆ హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాం. ఎందుకంటే మన నాయకుడు ఎన్ఆర్జీఎస్ వర్క్లు మరి గతంలో 2014-19 ఎలా తెచ్చారో మీ అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో అలాగే ఆ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. మనకు అవకాశం వచ్చింది, మనం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం. ఆ ఎన్డీఏ వేళ కూటమిలో మనం మెజార్టీ స్థానాల్లో మనం మద్దతు ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా చూసే విధంగా మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నారని చెప్పి తెలియజేస్తూ జగన్నాథపురం గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించే పరిస్థితి మీ అందరూ తీసుకోండి. ప్రజలందరికీ ముఖ్యంగా మన బాబ్జీ గారికి, మల్లికార్జునరావు గారికి, అలాగే ఇతర పెద్దలు మన చిలపతి వెంకటేశ్వరరావు గారికి, అలాగే మన రాంపాండి గారికి, పరిమి రవి గారికి, అలాగే మన ప్రసాద్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, రాజు గారికి, ఇంకా మన జన సైనికులకు, జనసేన నాయకులు, అలాగే తెలుగుదేశం నాయకులు, తెలుగు ఆడపడుచులకి, అలాగే వీరమైన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన బీజేపీ నాయకులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఇప్పటిదాకా అందరూ ఏదైతే మాట్లాడారో వాస్తవానికి ఎన్ని మళ్ళీ నేను చెప్పడం కంటే కూడా ఎన్ని మనం నిజమే నమ్మేం కాబట్టి ఇవాళ ఎంత మంచి మెజారిటీ వచ్చిందనేది అందరూ ఒప్పుకోవాల్సింది. అలాగే ఇంత మెజారిటీ ఇచ్చినప్పుడు మీకు కూడా ఎటువంటి ఆలోచనలో ఉంటామంటే చాలా పెద్ద బాధ్యత మా మీద పెట్టారు, ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మేము కూడా బిహేవ్ చేయగలుగుతాం. గ్రామం నుంచి హనుమాన్ చాలీసా వాళ్ళని నమ్మిన భక్తుడికి, దేవుడికి మరి వారు మొక్కుకొని ఈ రోజున ఆ మొక్కులో భాగంగా ఇవాళ హనుమాన్ చాలీసా మరి కార్యక్రమాన్ని పెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన తాడేపల్లిగూడెం తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ వలవల్ల మల్లికార్జునరావు గారు బాబ్జీ గారికి, అదేవిధంగా ఫైర్ బ్రాండ్ ఉమ్మడి ఎమ్మెల్యే శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారు, ఎందుకంటే ఆయన ఆపద్ బాంధవుడు, అటువంటి ఆపద్ బాంధవుడికి మరి నిజంగా ఆయన విజయానికి వెనకాలండి మరి ఎంతో కృషి చేసినటువంటి మా యువ నాయకులు, యూత్ ఐకాన్, మరి ఈ నియోజకవర్గానికి ఆదర్శప్రాయమైనటువంటి మా బొలిసెట్టి రాజేష్ గారికి, అదేవిధంగా మా మండలాధ్యక్షులు పరిమి రవికుమార్ గారికి, వెంకటరావు గారికి, రాంపండి గారికి, సత్యనారాయణ గారికి, రాజు గారికి, దినేష్ గారికి, అదేవిధంగా మిగతా వేదికను అలంకరించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున. ఈ రోజు శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 27 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత
ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అన్న ప్రసాద దాతలు కులవర్తి పవన్ కుమార్ దంపతులు దాతృత్వంతో 300 మంది నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో మరి 5-6 నెలలుగా ఈ యొక్క 27 అడుగుల అభయాంజనేయ విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి యొక్క ప్రతిష్ట అన్నీ కూడా శ్రీ గౌరవాధ్యక్షుడు మార వెంకటేశ్వర ఆధ్వర్యంలో మరి ఆ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం జరిగిన అనంతరం ప్రతి వారం ప్రతిరోజు ఏదో కార్యక్రమం అక్కడ జరుగుతూనే మరి ఆంజనేయ సేవ అంతలాగా ఇక్కడ జీవితం ఉన్న భక్తుల్ని మరి అలాగే ఈ రోజున ఈ ప్రతి వారం ఇచ్చే భాగంలో మరి పులవర్తి పవన్ కుమార్ అండ్ బ్రదర్స్ వారి దంపతులు ఈ యొక్క కార్యక్రమానికి ఆయన ఈవేళ దాత. మరి అలాగే ప్రతి వాళ్ళు కూడా కులమతాలకు అతీతంగా పెట్టిన ఈ కార్యక్రమానికి ఎవరిచ్చినా సరే తీసుకుంటారు. మరి భక్తులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ప్రసాదం స్వీకరించవలసిగా కోరుతా ఉన్నాం. మీరు ఎవరన్నా పెట్టదలుచుకుంటే ఆరవ సంఘం వారిని సంప్రదించి ముందుగా రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందు వారం ఇచ్చి రిజర్వేషన్ చేసుకోవాలిగా కోరుతున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆరవ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ప్రతి భక్తులు ఇక్కడ ఇచ్చేసి పట్టణం అంతా సుభిక్షంగా ఉండాలనే భావంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయటం జరుగుతుంది. అంతేకాక అమ్మవారి గుడికి వచ్చి మరి ప్రతి వారం ప్రతిరోజు కూడా మా అమ్మవారి గుడికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై వాసవి. తాడేపల్లిగూడెంలో వాసవి మాత గుడికాడ మనం అన్నదానం ప్రతి మంగళవారం కూడా దాదాపు 400-500 మందికి అన్నదానం చేయటం జరుగుతుంది. అలాగే ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ అన్నదానానికి మన వారు అందరూ కూడా సహకరించడం జరుగుతుంది. ఇవాళ అన్నదాత విక్రయించు ఈ అన్నదాత ప్రత్యేకత మన పవన కులవర్తి పవన్ గారి ఆధ్వర్యంలో అండ్ వాళ్ళ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఇవాళ అన్నదానం చేయటం జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా తప్పనిసరిగా అక్కడ అన్నదానం విక్రయించు. అలాగే మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీలు మా కమిటీ నెంబర్లు అలాగే ప్రత్యేకతగా కొబ్బులిశెట్టి నటరాజు గారి ఆధ్వర్యంలో అంటే కూడా ఆయన అన్ని మామూలుగా అయితే మాకు 200-300 మందికి ఇచ్చేది 500 మందికి ఇస్తారు ఆయన చెప్తే అలాగే చక్కగా ఆయన ఆధ్వర్యంలో ఇలా జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ మంగళవారం వచ్చి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీరామ్, మన వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ఈ రోజున 27 అడుగుల అభయాంజనేయ గుడి దగ్గర స్థాపించడం జరిగింది. ఈ రోజున ప్రతి మంగళవారం కూడా సుమారు 400-500 మందికి అన్న వితరణ జరుగుతుంది. మరి దీనికి ఈ రోజున స్పాన్సర్ కూడా కులవర్తి పవన్ అండ్ బ్రదర్స్ వారితో సౌజన్యంతో జరుగుతుంది. ఇలాగా మన మార వెంకటేశ్వర గారు గౌరవ అధ్యక్షులు, అలాగే మన ఓబులిశెట్టి నటరాజు గారు, మా కమిటీ మెంబర్లు, మన సెక్రటరీ గారు, ట్రెజరరు, మిగతా మన ఆరువే సంఘం మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో జరుగుతుందండి. అలాగే ప్రతి మంగళవారం కూడా సాయంత్రం 7:00 నుంచి 9:00 వరకు కూడా కోలాటమును ఇంకొక హనుమాన్ చాలీస పారాయణం కూడా జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం తిలకించవలసిందిగా కోరుతున్నాము. ఈ దీని అనంతరం కూడా టిఫిన్ కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా అల్పాహారం. అందుచేత తాడేపల్లిగూడెంలో అందరూ కూడా వచ్చి స్వామివారి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రెండోది, ఈ అన్న వితరణ కార్యక్రమం కూడా కులమతం సంబంధం లేకుండా ఎవరు వచ్చినా సరే మేము చేయడం జరుగుతుంది. ఎవరైనా వచ్చి కనుక మాకు చేస్తే ముందు రోజు మాకు పేరు ఇవ్వండి, పేరు ఇస్తే కనుక కంపల్సరీగా మేము బోర్డు మీద రాసి ఈ పేరు మనకు చెప్పడం జరుగుతుంది. అందరి దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఏం చేస్తున్నాం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయాన్ని శ్రీ మార వెంకటేశ్వరరావు గారు గౌరవ అధ్యక్షులుగా ఉండి 2,00,000,000 రూపాయలతో చాలా అభివృద్ధి చెందించారు. మరి ఈ అభివృద్ధి అయినాక కూడా ఆయన ఇంకా ఈ ప్రతి మంగళవారం కూడా ఈ అన్నదానం అనేది ఈ ఆలయంలో జరిగేటట్టు మొదలుపెట్టినారు. ఆ మొదలుపెట్టిన భాగంలో నాకు 2వ వారం
ఇచ్చారు ఈ అవకాశం. ఈ అన్నదానం చేసినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే అందరూ కూడా మన వైశ్యులేంటి, మన మిత్రులేంటి, పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ అన్నదానాన్ని సహకరించి, అలాగే భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించి ధన్యులు కావాల్సిందని కోరుచున్నాం. మంగళవారం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ దక్షిణ ముఖ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచు కొండల్లో నా నిండు గుండెల్లో నా కొలువున్న భో దేవారా. మణికంఠ స్వామి జై జై సీతారామ జై జయేయం తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో పాల్గొనగా మలేరియాపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి జూన్ మాసం అంత కొనసాగుతాయని, మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాధి వ్యాప్తి చెందినని, ఈ దోమ ఆధారంగా ఎక్కువ కాలం నీటి నిల్వలున్న ప్రదేశాలలో సంతానోత్పత్తి చేస్తుందని, ఈ జ్వరము యొక్క లక్షణాలు చలి జ్వరముతో కూడిన సంక్రమణ వ్యాధులలో అతి ముఖ్యమైనది, ఈ వ్యాధిని నియంత్రించుటలో ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు అతి ముఖ్యమైనవి, ఈ వ్యాధుల వ్యాప్తి చెందకుండా వ్యక్తక నియంత్రణ చర్యలు ఫాగ్ గింగ్ ఆపరేషన్, స్ప్రేయింగ్ ఆపరేషన్, లార్వా జనిత ప్రదేశాలలో గుంగుషియా ఫిష్ రిలీజ్ చేయడం అతి ముఖ్యమైన చర్యలు చేపట్టి, తద్వారా ఇతర శాఖక సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేయడం ద్వారా మలేరియా వ్యాధిని సమాజము నుండి తరిమివేయవచ్చునని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై ప్రజలందరూ కూడా అవగాహన కల్పించుకున్న భాగంలో తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం పిహెచ్సీ పరిధిలోని అప్పారావుపేట హెల్త్ సెంటర్ పరిధిలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మలేరియా మాసోత్సవంలో భాగంగా ప్రతి గృహాన్ని సందర్శిస్తున్నప్పుడు అక్కడ ఎవరైతే సాధారణ జ్వరంతో బాధపడుతున్నారో వాళ్ళకు తప్పనిసరిగా ఈ యొక్క మలేరియా ప్రాథమిక పరీక్ష చేయవలసి ఉంటుంది. దాని ద్వారా ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా ఆ యొక్క వ్యాధి మరి తీవ్రత పెరగకుండా మరి మా వైద్య బృందాలు ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. అసలు ఈ యొక్క దోమల ద్వారా వ్యాప్తి చెంది వ్యాధులు వ్యాప్తి కాకుండా ఉండాలంటే కనుక ప్రతి వారం కూడా ప్రతి గృహం దగ్గర కూడా ఈ యొక్క డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలని మా వైద్య బృందాలు చేపట్టడం జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రజలందరూ కూడా మా వైద్య బృందాలు వచ్చినప్పుడు వారు చెప్పే సూచనలు సలహాలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా వారి గృహాల వద్ద నీటి నిల్వలు లేకుండా చేసుకుంటూ దోమలు పెరగడానికి ఆస్కారం ఉన్నటువంటి నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గృహస్థుల మీద ఉంది. ఇది మీ నైతిక బాధ్యత. ఇవన్నీ కూడా గవర్నమెంటు చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు అయినట్లయితే కనుక తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమవుతాయి.
అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవటంలో మా వైద్య బృందాలు అది చెప్పే సూచనలు పాటిస్తూ, అలాగే ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు అనేవి హెల్త్ అండ్ వెల్ఫేర్ సెంటర్లో మలేరియా డెంగ్యూ మీద కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీ అదేంటి సద్వినియోగపరుచుకుని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిందిగా మరి తాడేపల్లిగూడెం సబ్ డాక్టర్ అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎంపీ యూపీ స్కూల్ సిహెచ్ అగ్రహారం నందు ఈ రోజు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం గ్రామ సర్పంచ్ చుక్క అప్పారావు ముఖ్య అతిథిగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎర్రం శెట్టి కృపా జ్యోతి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ సభ్యులు పెచెట్టి వెంకట్ నారాయణ అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల ఇన్ఛార్జ్ శశికిరణ్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆరోగ్యం పట్ల విద్య పట్ల మంచి అవగాహన కల్పించిన ఆరోగ్య సహాయకుడు నామాల రాజు, ఉపాధ్యాయులు రమేష్, సోమేశ్వరరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఇంకా రోల్ అనేటువంటి పెరుగుతుందని చెప్పి మేము ఆశించాం. అయినప్పటికీ చాలామంది విద్యార్థులు మరి ప్రభుత్వ పాఠశాల నుంచి మరి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మేము ఇక్కడ మొబైల్ చేస్తున్నాము. గత సంవత్సరం 123 రోజులు ఉన్నటువంటిది ఈ సంవత్సరం ఇటువంటిగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.